ముందు అన్నది, ఏంది తమ్మి గవాడు గని గని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం అంటలేవని. నేను అక్కతో చెప్పిన, అక్క వాడిని అక్కస వెళ్ళగక్తున్నాడు మనకెందుకు, మనం కుర్చీలో కూర్చోవడమే వాడిని చేసే శిక్ష. అందుకే అసెంబ్లీలో కూడా బయటకు పోనీయలేదు, అక్క ఆనే కూర్చోవచ్చిన బిడ్డ నువ్వు చేసిన పాపాలని మేము చెప్తాం, వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినాం. అసెంబ్లీ సస్పెండ్ చేస్తాం అంటే వద్దని చెప్పిన, మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, స్పీకర్ సార్ ఎవరిని బయటకు తోలక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తలుపులు మూయి వాళ్ళు చేసిన తప్పులని మా భట్టి గారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్ పెట్టిండు, వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్కగట్టి చెప్తున్నాడు, వినాల్సిందే ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, దాన్ని శాసనం చేయడం జరిగింది. ఇదే కాదు, మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతూ వాళ్ళకు ఒక మాట చెప్పిన, నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో.